गुड मॉर्निंग वेलकम टू माय चैनल टॉपिक राशुलु दिक्कुल आधिपत्यं पन्नेंडु राशुलु एदैतुन्नायो पन्नेंडु राशुलु ये दिक्कुलकु आधिपत्यं वहिस्तुन्नायो तेलुसुकुंदां ई राशुल्लो अग्नि तत्व राशुलु उन्नायि कदा मेषमु सिंहमु धनस्सु ई मूडु कूडा तूर्पु दिक्कुनि ఆధిపత్యం వహిస్తాయి అన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి భూతత్వ రాశులు వృషభ కన్యా మకర ఈ మూడు రాశులు దక్షిణ దిక్కు ఆధిపత్యం వహిస్తాయి. తర్వాత వాయుతత్వ రాశులు ఏవైతే ఉన్నాయో మిథున తుల కుంభ ఈ మూడు పడమర దిక్కు ఆధిపత్యం వహిస్తాయి. తర్వాత జలతత్వ రాశులు ఏవైతే ఉన్నాయో కర్కాటక వృశ్చిక మీన ఈ మూడు రాశులు ఉత్తర దిక్కు ఆధిపత్యం వహిస్తాయి. ఓకే, ఈ రాశులకి తర్వాత వాస్తుకి సంబంధం ఎప్పుడు చెప్పట్లేదు. ఓకే, ఆధిపత్యం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో అదే ఇప్పుడు రాశిచక్రంలో మనం చూస్తే ఈ రాశిచక్రంలో ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టుగా ఇది ఈస్ట్ రైట్, తర్వాత ఇది వెస్ట్ ఈ సైడ్ రైట్, సౌత్ నార్త్ కదా. సో ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్. సో ఇదే సైకిల్లో మేషం నుంచి మొదలు పెడితే తూర్పు దక్షిణము పడమర ఉత్తరం. సో ఇలా అవుతాయి అన్నమాట. తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది, తూర్పు దక్షిణం పడమర ఉత్తరం, మళ్ళీ తూర్పు దక్షిణం పడమర ఉత్తరం. ఈ విధంగా ఈ రాశులు పన్నెండు రాశుల దిక్కుల ఆధిపత్యంలో మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.